తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నీకు ఎన్నికల్లో నీకు పోటీ చేయడం నీకు డబ్బిస్తే అవి దిగమిగేసావు అని చెప్పి నీ ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ నాయకులు భరత్ పోటీ ఎంపీగా పోటీ భరత్ తో పాటు నగడపాటి రాజగోపాల్ భరత్ వచ్చి ఇంటి మీద దాడి చేశారు లేదా నువ్వు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. దగ్గర నుంచి నీ దాటాడినప్పుడు బెదిరిపోయే వాళ్ళందరి దగ్గర కూడా ఓట్లు కొల్లగొట్టి విశాఖ నగరపాలక సంస్థ చేసినటువంటి పార్క్ లో ఇల్లు కట్టినటువంటి ఒక నీచమైన సంస్కృతులు నువ్వు భక్త సత్యనారాయణ గారి మీద విజయసారెడ్డి గారి మీద విమర్శించే నైతిక అర్హత కానీ నీకు లేదా విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తాను. తర్వాత యంత్రాలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు తెలుసుకుని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధంగా సర్వేంగా అభివృద్ధి చెందడానికి బాటలు వేస్తున్నారు మన ఆలోచన చేయడం ఇవాళ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ లేదా అమరావతి కానీ కృష్ణా కుండకలు 13 జిల్లాలు కూడా ఒక పగడ్బందీగా ఒక వ్యూహం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు సంక్షేమాన్ని ఎంత వేగంగా పరిగెత్తించారో ఇవాళ అభివృద్ధిని అదే విధంగా వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తున్న భాగంగానే కడపలో నిర్మాణానికి శంకుస్థాపన చేసే పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు కేవలం కృష్ణపట్నం పోర్టుకి చుట్టానికి బంధువులు కాబట్టి కృష్ణపట్నం పోర్టుకి ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వం కట్టాల్సిన పోర్టు కూడా రానివ్వకుండా చేసేటువంటి దౌర్భాగ్యమైన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు దొంగలో తక్కువ విషయం గమనించాలి. మీరందరూ కూడా ఒక చెప్పు నీళ్ళు గోదావరికి తీసుకెళ్లి మరి కృష్ణాలు కలిపినట్టు చంద్రబాబు నాయుడు గారు కాదు అనుసంధానం అంటే కృష్ణా గోదావరి అనుసంధానంతో పాటు తొంగభద్ర అనుసంధానం చేయడంతో పాటు 13 జిల్లాలకి కూడా ఉత్తరాంధ్ర కృష్ణా గోదావరి నీళ్ళన్నీ కూడా 13 జిల్లాలకు కూడా అందించాలనేటువంటి బ్రహ్మాండమైన ప్రవర్తనమైనటువంటి కార్యక్రమాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనుక వ్యూహం చూస్తుంటే రాబోయే 5 ఏళ్లలో దివంగత మాట డాక్టర్ వైఎస్ రాజకీయ నాయకులు ఏ విధంగా సరవేగ అభివృద్ధి చెందుతుందో అందుకంటే వేగంగా అభివృద్ధి చెందబోతున్న విషయం మనం గమనించాలని చెప్పి 13 లేదా 100 రూపాయలు ప్రతి ఏటా రైతులకి పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం కలిగిన విషయాన్ని మనం గమనించాలి. పేరు పెట్టి మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఆరోగ్యశ్రీ అనే దానికి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసిన అవకాశం కలిగినటువంటి ఆ మహానది అడుగుజాడలో ఈవేళ సంపూర్ణమైనటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఏ విధంగా అగట్బందీగా ప్లాన్ చేసినా మనం బహుశా భారతదేశంలోనే అతిపెద్ద రైలు మార్గం గోగాపూర్ నుంచి అనకాపి వరకు మెట్రో రైలు రాబోతుందంటే అది సాహసోపూర్వ నిర్ణయం అది అభివృద్ధికి పెద్దగా బాటలు వచ్చేటట్టుగా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మద్దాలకి లేని ఎమ్మెల్యే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక్కడ 4 ఎమ్మెల్యేలు స్వాగతించారు. విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 4 ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు జిల్లా అధ్యక్షులు అలాగే గుంటూరు జిల్లా ఒక ఎమ్మెల్యే ఇలా ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమర్పిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం తన బంధువులు తరగా భూములు కాపాడుకోవడానికి తన అనుయుల భూములు కాపాడడానికి మాత్రమే ఇవాళ క్రీడా చేస్తుందో వాళ్ళ అగ్ని చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఉద్యమం రోజు రోజుకి బలపడుతుంది. రేపు బ్రహ్మాండంగా 20 రోజులు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజను మేము ఇప్పుడే చెప్పాం. అసలు జగన్మోహన్ రెడ్డి అనుకున్న అన్ని కూడా పట్టాలు ఎత్తాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక బ్రిటి విజయవాడలో బ్రిటి కంప్లీట్ చేయలేకపోయాడు. విజయవాడలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం వచ్చే దుర్గాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితులు 5 ఏళ్ళు కాలక్షేపం చంద్రబాబు పరిపాలన చూడండి. రేపు మాకు ఫిబ్రవరిలో విశాఖపట్నం ఎన్ని పట్టుదల ఫ్లైఓవర్ పూర్తి ప్రారంభించబోతున్నాం. విజయవాడ ఫ్లైఓవర్ ప్రారంభించబోతున్నాం. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉత్సవానికి విశాఖపట్నం దాంతో మీరు కూడా బాగా భాగస్వామిగా ఉన్నారు. దయచేసి మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను మీ యాజమాన్యం వెళ్ళకుండా కూడా మీరు ఉత్తరాంధ్రానికి ప్రేమికులుగా కాకుండా విశాఖపట్నం ఒక కన్నతల్లాంటి విశాఖపట్నం అందరినీ అర్థం చేసిన విశాఖపట్నం అండి మీరు బ్రాండింగ్.